లోక్సభలో రాజ్యసభలో గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం ఇచ్చేటువంటి సందర్భంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఔషవలకు అర్థమైనట్లేవు. ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు పెద్ద మనుషులు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ దాని మీద ప్రెస్ మీట్లు పెట్టినారు. మరి వారు మాట్లాడిన దాంట్లో వీరికి ఏమర్థమైందో నాకైతే ఇంకా కూడా అర్థం కాలేదు. మోడీ గారు చెప్పింది ఏంటంటే, గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే కనీసం ఒక ఘర్షణ లేకుండా, ఒక రక్త చుక్క ఒడకుండా పార్లమెంటరీ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఈ దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించి, కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి సందర్భంలో అనుసరించినటువంటి విధానం పార్లమెంటరీ డెమోక్రసీలో తప్పు అనేటువంటి మాట మాట్లాడితే, నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదో తెలంగాణకు వ్యతిరేకమని, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమని ఇంకో మంత్రి, ఇట్లా ఎవరికి దోషిన రీతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే, అటు టిఆర్ఎస్ పార్టీ ఏమో మునిగిపోతున్నటువంటి నౌకలా కనబడతా ఉంది, ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియక, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక వాళ్ళ మనుగడని వాళ్ళు కొనసాగించడానికి అనుక్షణం భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విషం కక్కడమే ఒక లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇటు గల్లీలో లేదు, అటు ఢిల్లీలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల పట్ల తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం అనేది దురదృష్టకరం. నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క అక్షరం కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో, పార్లమెంటరీ సాంప్రదాయాల లోపల ఎక్కడ కూడా ఒక తప్పు లేనటువంటి విషయాన్ని మిత్రులు గమనించాలి. వారు మాట్లాడుతున్నటువంటి భాష వారి సంస్కారాన్ని తెలియజేస్తూ ఉంది. నీ సహచర ఎంపీలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు, బండిగాడు గుండుగాడు అని మాట్లాడతాడు. ఇది తన సహచర ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్న మీ మాటలు, మీ సంస్కారం, మీ పద్ధతి ఒకసారి మీరు తిరిగి ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మేము కూడా మాట్లాడవచ్చు, చిట్కనేళ్ళు అంటున్నారు, 3 అడుగులు లేరు, పొట్టోడు పొడుగోడు ఏదైనా మేము మాట్లాడవచ్చు, కానీ మాకు సంస్కారం, మా విఘ్నత అడ్డం వస్తూ ఉంది. నీచ జాతి అని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి, ఈ పదాలు గతంలో కూడా మీ పార్టీలో కొంతమంది మాట్లాడారు. మణిశంకర్ అయ్యర్, అహ్మద్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు గతంలోనే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఈ పదాలు వాడింది. ఈ పదాలు వాడిన వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో మీకు బాగా తెలుసు. మణిశంకర్ అయ్యర్ ఎక్కడున్నాడో మీకు తెలుసు, అహ్మద్ పటేల్ గారు ఎక్కడున్నారో మీకు తెలుసు. అందుకని పదజాలం వాడేటప్పుడు ఎతి ప్రాసలు కలుస్తాయనో, పేపర్లలో టీవీలలో బ్రేకింగ్లు వస్తాయనో, బూతులు మాట్లాడటమే సంస్కారం అనుకుంటే మేము విఘ్నత కదిలేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సంస్కారం అది కాదు. 1997 ఒక ఓటు 2 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసిన రోజు మీరు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గుర్తుంచుకోవాలి, మీరు రాజకీయాల్లోకి వచ్చినాక మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎక్కడున్నారు కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరేదో అన్నారు నరేంద్ర మోడీ గారి పార్టీ ఆ రోజే 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడే ఇంకో రాష్ట్రం వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని. రేవంత్ రెడ్డి గారికి ఆ రోజున్న పరిస్థితులు మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు ఉన్నది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు, ప్రధానమంత్రిగా ఉన్నది వాజ్పేయి గారు అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఉంది. ఆ కూటమిలో ముఖ్య నాయకుడిగా నువ్వు రాజకీయ అరంగరేటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఇప్పుడు నేను నాయకునిగా ప్రజెంట్ చేసినందుకు తన అస్త్ర శస్త్రాలు అన్నింటినీ ఉపయోగించి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని రఘునందనరావు కొత్త భాష అని చెప్తలేడు. గౌరవనీయులు నువ్వు పదే పదే ప్రస్తావించినటువంటి పూజ్యులు పెద్దలు ఎల్కే అద్వానీ గారు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణను ఇవ్వడానికి ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడ్డంబడ్డారు అనేటువంటి విషయాన్ని అధికారికంగా అద్వానీ గారు చెప్పింది. కాబట్టి 4వ రాష్ట్రం ఏర్పాటు విషయంలో లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారతీయ జనతా పార్టీ అనేది లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక కలగా మిగిలిపోయేది. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే, అవగాహన ఉండి అబద్ధాలని మాట్లాడుతూ కేవలం భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనే మీరు మాట్లాడారు. 2004 కరీంనగర్ ఎన్నికల సభలో సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, మమ్మల్ని గెలిపియండి, యూపీఏ అధికారంలోకి వస్తే వెంటనే మీ మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తాను అని చెప్పిండ్రు. ఈ మాట 2004 కరీంనగర్లో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నాటి యూపీఏ చైర్పర్సన్
శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పింది 2004 లో చెప్పి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిచి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టిచి 2009 దాకా డిసెంబర్ 9 దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రకటించి వెనక్కి తీసుకున్న తర్వాత బలిదానాలు ప్రారంభమైనయి తప్ప బలిదానాలంటే భారతీయ జనతా పార్టీ వల్ల జరగలేదు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది తెలంగాణ వద్దని చెప్పింది గొడవ చేసింది ఎప్పుడైతే 2009 లో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో ఆ రోజు తీర్మానం ఇచ్చింది మీరు మర్చిపోయినట్టు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ లో ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో రణబేరి అనే ఒక ప్రోగ్రామ్ పెట్టిండు 2011 25 మే నాకు ఇంకా బాగా గుర్తుంటది 25th May 2011 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కరీంనగర్ పోతాని బయలుదేరిండు తెలుగుదేశం పార్టీ ఎవరైనా కరీంనగర్కి వస్తే మేము అడ్డుకుంటామని చెప్పి నాడు ఉద్యమం నడిపిస్తున్నటువంటి నాలాంటి తెలంగాణ వాదులు ప్రజలకు చెప్తే తెలుగుదేశం పార్టీలోంచి పార్టీ ఆఫీసులోంచి బయటికి వచ్చి మీడియా ముందు కావాలని పోజులు ఇచ్చిండు ఇదే రేవంత్ రెడ్డి గారు ఓ పిట్టల తుపాకి పట్టుకొని ఓ ఎయిర్ గన్ను పట్టుకొని ఎవరికన్నా దమ్ముంటే నన్ను ఆపుండ్రి నేను కరీంనగర్ రణబేరికి వస్తున్నా అని చెప్పి పచ్చ చొక్కా వేసుకొని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాదుల మీదకి తుపాకీలు ఎత్తిన మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి తెలంగాణ వద్దన్న నాయకుడు ఆ రోజు అట్లా చేస్తారు ఈ రోజు వచ్చి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషణలు చేస్తా ఉన్నారు మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో నిన్న లోక్సభలో కానీ ఈరోజు రాజ్యసభలో కానీ మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడలేదు పార్టీల యొక్క సిద్ధాంతాల గురించి పార్టీలు చేసినటువంటి పొరపాట్ల గురించి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడింది తప్ప ఒక ఆయనకు పెళ్లి కాలేదని ఒక ఆయన విదేశాలకు వారిపోతాడని ఒక ఆయన ఓటుకు నోటుకు దొంగ అని ఇట్లా మాట్లాడలేదు మరి ప్రధానమంత్రి గారు వ్యక్తులను కించపరిచి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు ఇది మీ సంస్కారం అది మా సంస్కారం అనేది మీరు అర్థం చేసుకోవాలి నోరే కదా పారేసుకుందాం అనుకుంటే చర్చ పెట్టుకుందాం అనుకుంటే ఓన్లీ బూతులలో ఎవరికైనా పిహెచ్డి కావాలనుకుంటే జంతర్ మంత్రి దగ్గరికి పోదామా తెలంగాణ అమరవీరుల స్థూపం కాడికి వద్దామా మళ్ళొక రోజు ఎవరికి ఎంత భాష మీద ప్రావీణ్యం ఉందో పెట్టుకుందాం చర్చ జరుపుకుందాం బూతులలో పిహెచ్డీల కోసం పోరాడుకోండి మాకు ఇబ్బంది ఏం లేదు అది టిఆర్ఎస్ పోరాడుతుందా కాంగ్రెస్ పోరాడుతుందా ఎవరికి పిహెచ్డి ఇద్దాం అనేది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్లను తెచ్చి పెట్టుకుందాం జాతి గురించి మాట్లాడిండు మీరు ఒక పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తూ అసలు ఈయన ప్రధానమంత్రి ఎట్లయిండు ఈయనకు అవగాహన లేదు ఈయన అజ్ఞాని అని మాట్లాడిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రధానమంత్రి ఎట్లయిందో తెలియదా భారత రాజ్యాంగం రాసినమని చెప్తారు కదా కాంగ్రెసే గొప్పగా చేసినమని చెప్తుంది కదా ప్రధానమంత్రిని ఎట్లా ఎన్నుకుంటారో మీకు తెలియదా ఒక్కసారి ఎన్నుకున్నప్పుడు 273 సీట్లు ఇస్తే అవి సరిపోతలేవు ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోండి ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోండి మేమంతా నీ వెనకాలనే ఉంటాం అని 273కి వెళ్ళి 303 పార్లమెంటు సీట్లు ఇస్తే రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది ఎవరో వడ్డించిన వస్తు విస్తరి ముందుకి నరేంద్ర మోడీ గారు పోలేదు 2013లో భారతీయ జనతా పార్టీ స్వయంగా తన పార్లమెంటరీ పార్టీ బోర్డులో తీర్మానం చేసుకొని ఇగో ఈయన మా ప్రధానమంత్రి అభ్యర్థి అని దేశ ప్రజల ముందు ఉంచితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజాస్వామ్య పద్ధతి లోపల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యిండు ఇంకొక మాట మాట్లాడిండు గుజరాత్ వాళ్ళంతా దోసుకుంటారని గుజరాత్ అంటేనే పనికి రాని వాళ్ళని గుజరాత్ అంటేనే దౌర్భాగ్యులని గుజరాత్ వాళ్ళంటేనే నీచులని మాట్లాడిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని గుజరాత్ వద్దు కదా మీకు మరి గుజరాత్ లో పిసిసి ఆఫీస్కి తారమయ్యింది గుజరాత్ వాళ్ళు నీచులే కదా గుజరాత్ వాళ్ళు దోచుకున్నట్టే కదా గుజరాత్ లో కాంగ్రెస్ శాఖకు తాళమయ్యింది గుజరాత్ పిసిసి అధ్యక్ష పదవిని రద్దు చేయండి అనయ్యల నువ్వు ఎవరి మోచేయి నీళ్ళు తాగుతున్నావు ఏ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నావు ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి చివరి నిమిషం దాకా తన చివరి శ్వాస దాకా ఎవరన్నా పొలిటికల్ అడ్వైజరు ఏ రాష్ట్రం అయినా ఆయన సచ్చి స్వర్గాన్ని ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అహ్మద్ పటేల్ గారి రాష్ట్రం ఏంది సోనియా గాంధీని యూపీఏ చైర్పర్సన్ చేసిన కాడి నుంచి సోనియా గాంధీని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేస్తూ నడిపించింది కాంగ్రెస్ పార్టీకి కర్త కర్మ క్రియగా మెదిలింది ఎవరన్నా అహ్మద్ పటేల్ గారు కాదా స్వర్గస్థులైన అహ్మద్ పటేల్ కాదా మరి ఆయన గుజరాత్ ఆయన కాదా ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలే రేవంత్ రెడ్డి గారికి గుజరాత్ వాళ్ళు వద్దు గుజరాత్ లో కాంగ్రెస్ వద్దు గుజరాత్ నడిపే పార్టీ వద్దు గుజరాత్కి వెళ్ళి మరి మీరు అంత పొగిడిరు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారతీయ రాష్ట్రం అన్నా
ఎడికెళ్ళొచ్చారు? గాంధీజీ గురించి మాట్లాడతారు కదా మీరు, ఎడికెళ్ళొచ్చారు వారు? వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు కాదా? మూసేసుకోరు మరి గుజరాత్లో పీసీసీని, మూసేసుకొని బంద్ చేసుకొని అప్పుడు మాట్లాడుకుందాం.